సిద్దిపేట జిల్లా ఆకన్నపేట మండలం మైసమ్మ వాగుతాండ గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ సందపోయిన లావణ్య కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పరిధిలోని బండమీది తాండాలో గుట్టపైన వెలిసిన పంచపాండవుల విగ్రహాల వద్దకు పిందెలతో నీటిని తీసుకువెళ్లి అభిషేకం నిర్వహించారు. అనంతరం తమ సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి వర్ణదేవుని వేడుకున్నారు. 20 రోజులుగా వర్షాలు లేక పంటలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయని, బావులు బోర్లు ఎండిపోయాయి, గొడ్డు గోదా గోసపడుతున్నాయన్నారు. అనంతరం పోచమ్మ దేవాలయంలో జలాభిషేకం నిర్వహించారు. వరుణ దేవుని వేడుకుంటూ గిరిజనుల బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అజ్మీరా రాములు, రాజు గిరిజనులు పాల్గొన్నారు. అక్కన్నపేట మండలం మైసమ్మ గ్రామ పంచాయతీ. నా పేరు సందమైన లావణ్య, సర్పంచి. మా గ్రామస్తులం అందరం దేవతలకు, అన్ని దేవతలకు నీళ్ళు పోసి మా పంటలు వండాలి, వర్షాలు గురవాలి, ప్రజలు బతకాలని చేస్తున్నాం మేము. మేము రోజు మోక్తనం పంచ పండలకు నీళ్ళు రావాలి. మన దేవుడు మోక్తనం, మేము మంచిగా రావాలి, దున్నదన అంతా మంచిగా భర్పూరు చేయాలి, చేయాలి. వాన దేవుడు కోరుతున్నాం. ఎప్పుడు పాచ పండలకు మేము ఎప్పుడైనా సంవత్సరం కొడుతున్నాం, అప్పుడు అప్పుడే నీళ్ళు వస్తుంది కొట్టేవారికి. చక్రీ గోర్జన పొడితే సమ్మ పాణి జన్కే డిగ్రీ అరవుతాయి.